గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం ఈ వీడియోలో టెన్త్ క్లాస్ థర్డ్ చాప్టర్ బహుపదులు అంటే పునర్నామేజ్ చాప్టర్కి సంబంధించి పార్ట్ ఫోర్టీన్ వీడియో మనం చెప్పుకోబోతున్నాం పర్టికులర్గా మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ త్రీ పాయింట్ త్రీ అంటే అభ్యాసం త్రీ పాయింట్ త్రీలో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్లో మనకి సిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవ్రీ టైం మనకు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇవి వర్గ బహుపదుల యొక్క శూన్యాలు కనుక్కోవడం అంటే ఇండైరెక్ట్గా వర్గ సమీకరణాల యొక్క మూలాలను కనుక్కోవడం కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్లోకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్లో కానివ్వండి లేకపోతే అదర్ బ్యాంక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్గా రాసేటప్పుడు కానివ్వండి ఇవన్నింటికి కూడా మనకి ఈ మూలాలు లేదా శూన్యాలు అంటాం వర్గ సమీకరణాలకైతే మూలాలు అంటాం వీటిల్ని కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ శూన్యాలకి బహుపతి గుణకాలకి ఉండే సంబంధాన్ని కూడా మనం ఈ క్వశ్చన్స్లో మనం తెలుసుకుంటాం ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్స్ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్గా చేసాం అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్లో ఉండే ఈ సిక్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే కొడ్రాటిక్ పొలనామియల యొక్క జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అలాగే ఆ జీరోస్కి ఆ కొషన్స్కి ఆ టర్మ్స్ యొక్క క్వషన్స్కి ఉండే రిలేషన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం ఓకే మరి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం అభ్యాసం త్రీ పాయింట్ త్రీ ఎక్సర్సైజ్ త్రీ పాయింట్ త్రీలో మనం ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్రింది వర్గ బహుపదులకు శూన్యాలను కనుగొని బహుపతి గుణకాలకు శూన్యాలకు గల సంబంధాన్ని సరిచూడండి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ కొడ్రాటిక్ పొలనామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ ది పొలనామియల్ అండ్ కోషన్స్ ఆఫ్ ది పొలనామియల్ ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఫాలో అవ్వండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మరి ఈ మోడల్ మనకి దాదాపు సిక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్స్ మనం పార్ట్ ట్వల్వ్లో ఫోర్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది ఇవి చేయండి అంతేకాకుండా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ టూ చేసాం అంటే ఆల్మోస్ట్ మనకి సిక్స్ ప్రాబ్లమ్స్ సేమ్ మోడల్ ఆల్రెడీ చేయడం జరిగింది బట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా మనకి సిక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఆ సిక్స్ ప్రాబ్లమ్స్ చేస్తే వీటిల్నే మీరు ఓన్గా కూడా చేయొచ్చు కాబట్టి ఈ ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా ట్రై చేయండి ట్రై చేసి రాకపోతే వాటిని ఒకసారి మళ్ళీ చూసి అర్థం చేసుకోండి అంతే కాబట్టి చేసిన తర్వాత మీరు చేసిన ఆ రాంగ్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి బహుమతి ఈ బహుపతిని మనం ఏమనుకోవాలి అంటే మనం జీరో అనుకుంటాం పి ఆఫ్ ఎక్స్ ఈజు కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకున్నాము అంటే ఈ పాలనామీల్ని మనం ఆఫ్ ఎక్స్ ఈజు కూడా జీరో అనుకున్నాం ఇక్కడ మనం ఏబీసీ వాల్యూస్ రాసింది ఎక్స్ స్క్వేర్ గుణకం ఏ ఏజ్వల్ వన్ ఎక్స్ గుణకం బి మైనస్ టూ అంటే స్థిరపదం సి మైనస్ ఎయిట్ తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని కారణాంక విభజన చేసి కారణాంక విభజన పద్ధతిలో మనం దీని యొక్క శూన్యాలను మనం కనుక్కోవాలి అప్పుడు మనం ఏం చేయాలని చెప్పుకున్నాం బి తీసుకోవాలి బి అంతా మైనస్ టూ అలాగే ఏ ఇంటూ సీ తీసుకోవాలి ఒకవేళ ఏ వన్ అయితే మనకు సిఏ ఆన్సర్ అయిపోతుంది చూడండి వన్ ఇంటూ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ఏ వన్ అయితే డైరెక్ట్గా సి వేసేసుకోవచ్చు పర్వాలేదు ఒకవేళ ఏ వన్ కాకపోతే మాత్రం ఈ ప్రొసీజర్లో చేయాలి ఏ ఇంటూ సీ చేసేయండి ఇట్స్ బెస్ట్ గొడవ ఉండదు ఇంకా ఇప్పుడు మనకి ఇంటూ చేస్తే మైనస్ ఎయిట్ రావాలి ప్లస్ చేస్తే మైనస్ టూ రావాలి అటువంటి నెంబర్లు ఏమున్నాయో జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకు ఎప్పుడు ఇంటూ ముందుగా చూసుకోవాలని చెప్పాను ఇంటూ ముందుగా చూడాలి కాబట్టి ఎయిట్ నెవెన్ రాయొచ్చు వన్ ఇంటూ ఎయిట్ రాయొచ్చు ఫోర్ ఇంటూ టూ రాయచ్చు ఫోర్ ఇంటూ టూ రాద్దాం ఫోర్ టూ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ సరిపోయింది కానీ ఇందులో ఏదో ఒక నెంబర్కి మైనస్ ఉండాలి ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి కాబట్టి కేనా మైనస్ ఉండాలి టూకైనా మైనస్ ఉండాలి అప్పుడు మనం ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ మైనస్ నెంబర్ ఉంటే పెద్ద నెంబర్కి మైనస్ తీసుకోవాలి మైనస్ టూ చూడండి మైనస్ టూ ఇంటూ మైనస్ ఫోర్ ఇంటూ టూ మైనస్ ఎయిట్ సరిపోయింది మైనస్ ఫోర్ అండ్ టూ యాడ్ చేస్తే మీకు ప్లస్ టూ మైనస్ టూ సరిపోతుంది మైనస్ ఫోర్ అండ్ టూ కాబట్టి ఇక్కడ మైనస్ ఫోర్ టూ యాడ్ చేస్తే మైనస్ టూ సరిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఈ దీన్ని స్పిట్ చేసేద్దాం ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ పదాన్నే మనం స్పిట్ చేయాలి విడగొట్టాలి ఎలా విడగొట్టాలి ఇక్కడ ఏ నెంబర్లు వస్తే వాటి కింద విడగొట్టాలి సో మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ టూ టైమ్స్ అండర్లైన్ చేసుకుంటాం సెకండ్ టూ టైమ్స్ అండర్లైన్ చేసుకుంటాం ఇందులో ఎక్స్ కామన్ తీసేయండి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫోర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్ ఎక్స్ సరిపోవాలి కామన్ తీయడం అంటే డివైడ్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తే ఎక్స్ ఫోర్ ఎక్స్ బై ఎక్స్ చేస్తే ఫోర్ వస్తుంది అలా ఇక్కడ టూ కామన్ తీయండి టూ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో మళ్ళీ ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ తీయటులోంచి ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఒక టూ మిగిలింది ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ మైనస్ ఫోర్ జీరో అవ్వచ్చు లేదా ఆర్ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్స్ ఫోర్ జీరో అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ లేదా x ప్లస్ టూ జీరో అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాబట్టి ఇప్పుడు మనకి శూన్యాలు ఏమొచ్చాయంటే ఫోర్ అండ్ మైనస్ ఇప్పుడు మనం క్వశ్చన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం శూన్యాలు ఫోర్ అండ్ మైనస్ వచ్చే వచ్చి ఆ రెండు శూన్యాలు తీసుకుని శూన్యాలకి ఈ గుణకాలకి మధ్య ఉండే సంబంధాన్ని ఈ గుణకాలకి మధ్యలో ఉండే సంబంధాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఓకే ఒకే ఇప్పుడు మనం శూన్యాలకి గుణకాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకుందాం ముందుగా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే పియాఫిక్స్ ఈజుకోటి రాసుకోండి బహుపతి శూన్యాలు రాయండి బహుపతి శూన్యాలు ఏమొచ్చే ఇప్పుడే జస్ట్ వచ్చే మనకి మైనస్ టూ ఫోర్ ఈ మైనస్ టూ ఒక బహుపతి శూన్యాన్ని ఆల్ఫాని రెండో బహుపతి శూన్యాన్ని మనం బేటాగా తీసుకోండి ఇప్పుడు శూన్యాల మొత్తం కడదాం శూన్యాల మొత్తం ఈజుకో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ టూ ప్లస్ ఫోర్ ఆల్ఫా ఇజ్ మైనస్ టూ బీటా ఫోర్ కాబట్టి మైనస్ టూ ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే మనకి టూ వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి భిన్న రూపంలో రాయాలి భిన్న రూపంలో ఎలా రాస్తాం టూ బై వన్ భిన్న రూపంలో వస్తే లేదు మనకి భిన్న రూపంలో రాకపోతే మనం భిన్న రూపంలో మార్చుకోండి టూ బై వన్ ఇప్పుడు టూ అంటే మనకు ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి మైనస్ బీ బై ఏ అంటే మైనస్ ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్లస్ నెంబర్ వస్తే మైనస్ మైనస్ టూ కింద రాసుకోండి మైనస్ ఆఫ్ మైనస్ టూ ప్లస్ టూ సరిపోతుంది ఎందుకంటే మైనస్ బీబైఏ మనకు ఆల్రెడీ తెలుసు శూన్యాల మొత్తం మైనస్ బీ బై ఏ కాబట్టి ఆ మోడల్లో రాసుకోండి మైనస్ మరి మైనస్ టూ అంటే ఏంటి మైనస్ టూ అంటే చూడండి బి సో మైనస్ మైనస్ టూ ప్లస్లో బి రాయండి మైనస్ బీ బై వన్ వన్ ప్లస్లో ఏ రాయండి అంటే మైనస్ బీ బై ఏ ఇలా రాసి వదిలేసినా పర్వాలేదు లేకపోతే దీన్ని రాయండి మైనస్ ఎక్స్ యొక్క గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం ఓకే కాబట్టి శూన్యాల మొత్తం ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం ఓకే ఇప్పుడు శూన్యాల లబ్ధం కడదాం ఓకే ఇప్పుడు మనం శూన్యాల లబ్ధం కడదాం శూన్యాల లబ్ధం ఆల్ఫాబెటాయిజ్ కూడా మైనస్ టూ ఇంటూ ఫోర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ సో అండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ మైనస్ ఎయిట్ వచ్చింది దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి భిన్న రూపం రాయాలి మైనస్ ఎయిట్ బై వన్ ఇక్కడ చూడండి మై మనకి ఏమి రావాలి శూన్యాల లబ్ధం ఎప్పుడు కూడా ఏమి రావాలి సి బై ఏ రావాలి సో సి బై ఏ రావాలంటే ఇది సి అవ్వాలి ఇది ఏ అవ్వాలి అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మైనస్ ఎయిట్ సి సరిపోయింది ఏ వన్ అంటే ఏ ఏ కూడా సరిపోయింది అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు స్థిర పదము బై అంటే కానిస్టెంట్ టర్మ్ బై ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ గుణకం క్వప్షన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే స్థిరపదము బై ఎక్స్ స్క్వేర్ కొడుకు ఈ మోడల్ మనం క్వశ్చన్ చాలా చేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పుకుందాం ఓకే ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చెప్పుకుందాం ఫోర్ ఎస్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎస్ ప్లస్ వన్ అంటే ఈ వర్గ బహుపతిని ఎస్ చరరాశిగా ఇచ్చారు మామూలుగా అయితే ఎక్స్ చరరాశిగా ఇస్తారు ఎక్కువగాను అప్పుడప్పుడు వేరే లెటర్స్ కూడా ఇస్తారు మనం ఇచ్చినా ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఈ ఎక్స్ అనే ప్లేస్లో ఎస్ అనే లెటర్ ఇచ్చారు అంతకు మించి ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బహుపతిని మనం పిఆఫ్ఎస్ అనుకోవాలి అంటే ఈ కొడ్రాటిక్ పౌల నామ్యాన్ని మనం ఎస్ అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎస్ వేరుగురుగా ఇచ్చారు కాబట్టి సో పిఆఫ్ఎస్ ఈజ్ కూడా ఫోర్ ఎస్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎస్ ప్లస్ వన్ అనుకున్నాము సో ఏ ఎంత అంటే ఎక్స్ ఎస్ స్క్వేర్ గుణకం ఏ అవుతుంది ఎస్ గుణకం బి అవుతుంది స్థిరపదం సి అవుతుంది చూడండి ఎస్ఎస్ ఎస్ ఎస్ స్క్వేర్ యొక్క గుణకం ఎంత ఫోర్ కాబట్టి ఏజ్క్వల్ టు ఫోర్ ఎస్ యొక్క గుణకం మైనస్ ఫోర్ బీజు కూడా మైనస్ ఫోర్ స్థిరపదం సిజిక్వల్ టు వన్ మళ్ళీ దీని కారణానికి విభజించేయడం మనం శూన్యాలు కనుక్కోవడం అంత సేమ్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి బీ తీసుకుంటాం బీజు కూడా మైనస్ ఫోర్ అలాగే ఏ ఇంటూ సీ తీసుకుంటాం ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఇక్కడ చూడండి ఏ వన్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏ ఇంటూ సిఏ తీసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంటూ చేస్తే ఫోర్ రావాలి యాడ్ చేస్తే మైనస్ ఫోర్ రావాలి కాబట్టి ఫోర్ని మనం ఇంటూగా ఎలా రాయగలం టూ టూస్ ఫోర్ చూడండి టూ టూస్ ఫోర్ కానీ ఇక్కడ మైనస్ ఫోర్ రావాలి కాబట్టి రెండు కూడా మైనస్ నెంబర్లు తీసేసుకోండి సరిపోతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ టూస్ ఫోర్ సరిపోయింది అలాగే ఇక్కడ మైనస్ టూ మైనస్ టూ యాడ్ చేస్తే కలిపితే మైనస్ ఫోర్ సరిపోయింది కాబట్టి ఆ నెంబర్స్ ఏమిటి అంటే మైనస్ టూ మైనస్ టూ కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం ఫోర్ ఎస్ఎస్ స్క్వేర్ మైనస్ ఈ మైనస్ ఫోర్ ఎస్ని విడగొట్టేద్దాం మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ ఎస్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ బీని మనం విడగొట్టాలి ఈ బీని మనం దాన్ని స్ప్లిట్ చేయాలి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ టూ పార్ట్స్ అంటలైజ్ చేసుకోండి సెకండ్ టూ పార్ట్స్ అంటలైజ్ చేసుకుని ఇందులో టూ ఎస్ కామన్ టూ ఇయర్స్ కామన్ తీస్తే ఫోర్లో టూ పో టూ అయిన సరిపోయి టూ టైమ్స్ పోయింది ఎస్ఎస్ స్క్వేర్లో వేస్తే మనకి ఎస్ టైమ్స్ పోయింది టూ ఎస్ మైనస్ వన్ టూ ఎస్ తీసేసాం కాబట్టి మైనస్ వన్ అలాగే ఇక్కడ మైనస్ వన్ కామన్ తీయండి టూ ఎస్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో మళ్ళీ టూ ఎస్ మైనస్ వన్ కామన్ తీసేయండి టూ ఎస్ మైనస్ వన్ ఇన్ టూ టూ ఎస్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే టూ ఎస్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో లేదా టూ ఎస్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో టూ ఎస్ మైనస్ వన్ జీరోగా టూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అలాగే ఇక్కడ కూడా మనకి టూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎస్ఈ ఈక్వల్ టు వన్ బై టూ శూన్యాలు ఏమొచ్చాయంటే వన్ బై టూ వన్ బై టూ అంటే ఇండైరెక్ట్గా ఒక శూన్యమే వచ్చింది రెండు శూన్యాలు సమానంగా వచ్చాయి వన్ బై టూ వన్ బై టూ ఈ కేసులో ఏమంటారంటే శూన్యాలు సమానము అంటారు అంటే రెండు శూన్యాలు సమానంగా వచ్చాయి ఆల్ఫా వన్ బై టూ బీటా కూడా వన్ బై టూ ఓకే ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి శూన్యాలకి గుణకాలకి మధ్య ఉండే సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం శూన్యాలకి గుణకాలకి మంచి సంబంధాన్ని కనుక్కుందాం మళ్ళీ పిఆఫెస్ రాసుకోండి శూన్యాలు రాయండి వన్ బై టూ వన్ బై టూ ఒక అల్ఫా అనుకోండి ఒక బేటా అనుకోండి శూన్యాలు మొత్తం అల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ప్లస్ వన్ బై టూ రెండు శూన్యాలు సమానం మరి టూ కాసా కాబట్టి టూ రాసేసుకుని వన్ ప్లస్ వన్ దట్ ఈజ్ టూ టూ బై టూ వచ్చింది టూ బై టూ అంటే మన టూ టూ క్యాన్సిల్ వన్ మనకి దీని విలువ మనకి వన్ వచ్చింది కానీ మనకి శూన్యాల మొత్తం ఫార్ములా మనకు తెలుసు మైనస్ బి బై ఏ రావాలి అప్పుడు బి ఎంత ఉందో చూసుకోండి బి ఎంత ఉంది ఫోర్ ఉంది కాబట్టి వన్ ఏం చేద్దామంటే ఫోర్ బై ఫోర్ కింద రాద్దాం ఫోర్ బై ఫోర్ అప్పుడు మనకి బి ఫోర్ సరిపోయింది చూడండి ఫోర్ బై ఫోర్ కానీ బి అనేది మైనస్ ఫోర్ రావాలి మనకు ఫార్ములా ఏంటి మైనస్ బీ బై ఏ కాబట్టి మైనస్ బీ బై ఏ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫోర్ని మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ రాద్దాం ముందే చెప్పుకున్నాం ఇక్కడ ప్లస్ వచ్చింది ప్లస్ వచ్చినప్పుడు మనం మైనస్ కింద రాసుకోవాలి మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ బై ఫోర్ అంటే చూడండి ఇప్పుడు మైనస్ మైనస్ ఫోర్ అంటే ఎంత బీ బై ఫోర్ అంటే ఏంటి ఏ మైనస్ బి బై ఏ చూడండి కరెక్ట్గా సరిపోయింది అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం మనం దాన్ని మార్చుకోవాలి తర్వాత ఇప్పుడు మనకు యాక్చువల్గా వన్ వచ్చింది కానీ మనకి బి ఫోర్ కాబట్టి ఫోర్ బై ఫోర్ కింద రాసుకున్నాం వన్ ఫోర్ బై ఫోర్ కింద రాసుకున్నాం అయితే మైనస్ బి కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ రాసే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఆ మైనస్ ఫోర్ అంటే బి కాబట్టి మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ కొనకము ఓకే ఓకే ఇప్పుడు మనం శూన్యాల లబ్ధం కొనుక్కుందాం శూన్యాల లబ్ధం ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా అంటే వన్ బై టూ ఇంటూ వన్ బై టూ అప్పుడు ఇంజా వన్ ఇంటూ వన్ వన్ టూ ఇంటూ టూ ఫోర్ మనం లవన్ లవన్తో ఇంటూ చేస్తాం హారాన్ని హారంతో ఇంటూ చేస్తాం వన్ బై ఫోర్ ఈ శూన్యాల లబ్ధం ఎంతకి ఈక్వల్ అవ్వాలి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి మనకి సి బై ఏక్ ఈక్వల్ అవ్వాలి సిబైక్ ఈక్వల్ అయింది చూడండి సి బై ఏ సి వన్ మనకి ఏ ఫోర్ సి బైఏ అంటే అర్థం ఏంటి స్థిరపదము బై సి అంటే స్థిరపదము కానిస్టెంటమ్ బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకుండా కాబట్టి ఖచ్చితంగా మనకు సరిపోతుంది మనం మార్చి చూపించాలంతే మనకు ఖచ్చితంగా శూన్యాల లబ్ధం ఎప్పుడూ స్థిరపదము బై ఎక్స్ స్క్వేర్ కొనకమే అవుతుంది మనకు ఖచ్చితంగా అలాగే వస్తుంది ఒకవేళ మీరు అలా రాలేదు అంటే మీరు శూన్యాలు రాంగ్గా ఫైండ్ అవుట్ చేశారన్నమాట అంటే రాంగ్గా కనుక్కున్నారనమాట తప్పుగా కనుక్కున్నారనమాట ఓకే ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చెప్పుకుందాం సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ మైనస్ సెవెన్ ఎక్స్ ఇది మనకి ఇచ్చినటువంటి బహుపతి ఈ బహుపతిని మనం ఏమనుకుంటాం ఇది ఎక్స్ చరరాశిగా ఉంది కాబట్టి పి ఆఫ్ ఎక్స్ అనుకోండి పిఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కానీ ఇది చూడండి ఆర్డర్గా లేదు అంటే క్రమంగా లేదు ముందు దీన్ని ఆర్డర్గా సెట్ చేయాలి మనకు వర్గ బహుపతి ఏ రూపంలో ఉండాలి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉండాలి అంటే ఎక్స్ స్క్వేరు ఎక్స్ స్థిర పదం ఉండాలి అందుకని ముందుగా మనం సిక్స్ ఎక్స్ స్క్వేర్ రాశాం తర్వాత నెక్స్ట్ ఎక్స్ పదం ఉండాలి కాబట్టి మైనస్ సెవెన్ ఎక్స్ రాశాను నెక్స్ట్ స్థిర పదం ఉండాలి మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకున్నాము మామూలుగా మన పద్ధతి ప్రకారం ఏబీసీ విలువలు రాసేయండి ఏజ్ కోల్డ్ సిక్స్ బీఈ్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ సిఈ ఈక్వల్ టు మైనస్ త్రీ తర్వాత ఏం చేయాలి మనం దీన్ని కారణాంక విభజన చేయాలి కారణాంక విభజన చేయాలి అంటే ఏం చేయాలి మనం బీ తీసుకుంటాం అలాగే ఏ ఇంటూ సీ తీసుకుంటాం బీఈ్ కోడ్ మైనస్ సెవెన్ ఏ ఇంటూ సీ చూడండి సిక్స్ ఇంటూ మైనస్ త్రీ మైనస్ ఎయిటీన్ ఇప్పుడు మన పద్ధతి ఏంటి ఇంటూ చేస్తే మైనస్ ఎయిటీన్ రావాలి ప్లస్ చేస్తే కలిపితే మైనస్ సెవెన్ రావాలి అప్పుడు నెంబర్స్ ఏమున్నాయి అప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా మనం ఏం చూడాలి అంటే ఇంటూయే చూసుకోవాలి కాబట్టి ఏం చేద్దాం నైన్ టూస్ చూద్దాం నైన్ టూస్ ఎయిటీన్ నైన్ ఇంటూ టూ ఎయిటీన్ సరిపోయింది ఇప్పుడు ఈ ఇక్కడ మైనస్ నెంబర్ వచ్చింది అంటే ఒకటి ఖచ్చితంగా మైనస్ ఉండాలి నైన్ కానీ టూ కానీ ఏదో ఒకటి మైనస్ తీసుకోవాలి అప్పుడు ఏది మైనస్ తీసుకోవాలి అంటే ఇక్కడ బి చూసుకోండి బి మైనస్ అయితే పెద్దది మైనస్ తీసుకోండి అంటే మైనస్ నైన్ టూ సరిపోతుంది చూడండి మైనస్ నైన్ ఇంటూ టూ మైనస్ ఎయిటీన్ సరిపోయింది ఇక్కడ మైనస్ నైన్ టూ యాడ్ చేయండి మైనస్ నైన్ ప్లస్ టూ మైనస్ సెవెన్ సరిపోయింది అలా సరిపోయేటట్టుగా నెంబర్స్ జాగ్రత్తగా సెట్ చేసుకుని ఇప్పుడు ఇచ్చినటువంటి బహుపతిని స్పిట్ చేయండి సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ సెవెన్ ఎక్స్ని మనం స్పిట్ చేసేయండి మైనస్ నైన్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ టూ పార్ట్ అండర్లైన్ చేసుకుంటారు సెకండ్ టూ పార్ట్స్ అండర్లైన్ చేస్తారు త్రీ ఎక్స్ కామన్ తీయండి త్రీ ఎక్స్ కామన్ తీస్తే టూ ఎక్స్ ఎందుకంటే సిక్స్లో త్రీ టూ టైమ్స్ పోయింది ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ ఎక్స్ టైమ్స్ పోయింది టూ ఎక్స్ మైనస్ నైన్లో త్రీ త్రీ టైమ్స్ పోయింది ఎక్స్ వన్ టైమ్స్ పోయింది సో మైనస్ త్రీ అలాగే ఇక్కడ ప్లస్ వన్ కామన్ తీయండి ఈ పార్ట్లు అంటే టూ ఎక్స్ మైనస్ త్రీ అగెయిన్ టూ ఎక్స్ మైనస్ త్రీ కామన్ తీయండి టూ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే టూ ఎక్స్ మైనస్ త్రీ అయినా జీరో అవ్వచ్చు జీరో లేదా త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో రెండింటిలో ఏదో ఒకటి జీరో అవుతుంది టూ ఎక్స్ మైనస్ త్రీ జీరో అయితే టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ అలాగే ఇక్కడ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ అంటే శూన్యాలు ఏమయ్యాయి అంటే త్రీ బై టూ మైనస్ వన్ బై త్రీ ఓకే ఓకే ఇప్పుడు మనం శూన్యాలు కనుక్కున్నాం శూన్యాలు ఎంత వచ్చాయంటే త్రీ బై టూ అండ్ మైనస్ వన్ బై త్రీ ఇప్పుడు ఈ వచ్చిన శూన్యాలకి అలాగే ఈ గుణకాలకి మధ్య ఉండే సంబంధాన్ని ఇప్పుడు మనం కనుక్కుందాం ముందుగా శూన్యాల మొత్తం కనుక్కుందాం శూన్యాల మొత్తం సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ కొల్ టూ ఆల్ఫా ప్లస్ బేటా ఈజు కోల్ టూ రెండు శూన్యాలు కలిపేయండి మైనస్ వన్ బై త్రీ ప్లస్ త్రీ బై టూ ఏది ముందు ఏది వెనకాల రాసుకున్నా పర్వాలేదు ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం కాసాగు మనకి సిక్స్ కట్టేద్దాం త్రీకి టూకి కాసాగు సిక్స్ పెట్టేద్దాం ఈ సిక్స్లో త్రీ టూ టైమ్స్ పోయింది టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ ప్లస్ సిక్స్లో టూ త్రీ టైమ్స్ పోయింది త్రీ త్రీస్ నైన్ లేదా క్రాస్ పద్ధతి చెప్పాను క్రాస్ పద్ధతి అయినా పర్వాలేదు చూడండి మైనస్ వన్ ఇంటూ టూ మైనస్ టూ ప్లస్ త్రీ త్రీస్ నైన్ బై త్రీ ఇంటూ టూ సిక్స్ అంటే మైనస్ టూ ప్లస్ నైన్ ఎంత అయింది అంటే సెవెన్ సెవెన్ బై సిక్స్ ఇప్పుడు మనకి ఏం రావాలి శూన్యాల మొత్తం మైనస్ బి బై ఏ రావాలి అంటే ఇక్కడ మైనస్ నెంబర్ రావాలి కానీ ఇక్కడ ప్లస్ నెంబర్ వచ్చింది కాబట్టి దాన్ని ఏం చేయాలప్పుడు మనం మైనస్ నెంబర్గా రాసుకోవాలి అంటే మైనస్ ఆఫ్ మైనస్ సెవెన్ బై సిక్స్ వాడు గుర్తుపెట్టుకోండి మైనస్ బి బై ఏ రావాలి మనకు శూన్యాల మొత్తం కాబట్టి ఇక్కడ ఒకవేళ మైనస్ నెంబర్ కానీ రాకపోతే మీరు మైనస్ ఆఫ్ మైనస్ కింద రాసుకోండి అప్పుడు మైనస్ సెవెన్ అంటే ఏంటి చూడండి మైనస్ సెవెన్ అంటే ఏంటి బి బి అంటే ఏంటి ఎక్స్ గుణకం మైనస్ ఎక్స్ గుణకము బై మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై సిక్స్ సిక్స్ అంటే ఏంటి ఏ ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ గుణకం ఎక్స్ స్క్వేర్ గుణకం ఓకే అంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం ఓకే ఇప్పుడు శూన్యాల లబ్ధం చేద్దాం ఇప్పుడు మనం శూన్యాల లబ్ధం చేద్దాం శూన్యాల లబ్ధం అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజు కోల్టు ఆల్ఫాబేటా ఈజు కోల్టు చూడండి మొదటి శూన్యము ఇంటూ రెండవ శూన్యం మైనస్ వన్ బై త్రీ ఇంటూ అంటే మైనస్ వన్ బై త్రీ ముందు రాశాను ఇంటూ త్రీ బై టూ రెండవ శూన్యం త్రీ బై టూ రాశాను ఇప్పుడు చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వన్ ఇంటూ త్రీ త్రీ బై త్రీ ఇంటూ టూ సిక్స్ లెవెన్ లెవెన్తో ఇంటూ చేయండి హారాన్ని హారంతో ఇంటూ చేయండి ఇప్పుడు మైనస్ త్రీ బై సిక్స్ వచ్చింది మనకు శూన్యాల లబ్ధం ఫార్ములా తెలుసు మనకి సి బై ఏ ఈ సిబైఏ సరిపోవాలి సిబై సరిపోయిన తర్వాత చూడండి మైనస్ త్రీ అంటే ఏంటి సి మరి సిక్స్ అంటే ఏంటి ఏ కరెక్ట్గా సిబైయే సరిపోయింది అంటే స్థిరపదము బై ఎక్స్ స్క్వేర్ గుణకం ఇది ఖచ్చితంగా సరిపోతుంది ఆ సరిపోయినట్టుగానే మనం చూపించాలి ఓకే ఇక్కడితో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చేద్దాం ఫోర్త్ క్వశ్చన్ ఫోర్ యూ స్క్వేర్ ప్లస్ ఎయిట్ యూ ఇది మనకిచ్చినటువంటి వర్గ బహుపతి అంటే మనకి ఇచ్చినటువంటి పొరనామియర్ ఫోర్ యూ స్క్వేర్ ప్లస్ ఎయిట్ యూ అయితే చూడండి ఇక్కడ యూ చరరాశిగా ఉంది అంటే యూ వేరియబుల్గా ఉంది కాబట్టి మనం దీనికి పేరు పెట్టాలి అంటే ఏం చేయాలి పి ఆఫ్ యూ అని రాసుకోవాలి పి ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ యూ స్క్వేర్ ప్లస్ ఎయిట్ యూ ఇజ్ ఈక్వల్ టు జీరో అనుకున్నాము మామూలుగా మనం ఏ వాల్యూస్ మామూలుగా రాసేయడమే ఏ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ చూడండి యూ స్క్వేర్ యొక్క గుణకం ఏ ఏ ఏజ్ ఈక్వల్ టు ఫోర్ అలాగే బీ యూ యొక్క గుణకం బీ డ్ బిఈ కూడా ఎయిట్ ఇక్కడ సి లేదు స్థిరపదం లేదు సి ఇజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ సి జీరో లేనప్పుడు ఏం చేస్తామంటే మనం ఇందాక బి తీసుకుని ఏ ఇంటూ సీ తీసుకుని ఆ మోడల్ చేయక్కర్లేకుండా లేకుండా మనం డైరెక్ట్గా చేసేయొచ్చు మనం చెప్పుకున్నాం బీ జీరో అయితేనేమో ఏ స్క్వేర్ మీన్స్ బి స్క్వేర్ సూత్రాన్ని అప్లై చేసుకోవాలి ఒకవేళ సి కానీ జీరో అయితే అంటే స్థిరపదం లేకపోతే అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా కామన్ తీసేసుకోవచ్చు ఎందుకంటే స్థిరపదం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇందులో చెరరాశి కామన్గా వచ్చేస్తుంది అప్పుడు ఫోర్లోని ఎయిట్లోని ఏ నెంబర్ పోతుంది ఫోర్ పోతుంది యూ స్క్వేర్లోని యూలో యూ పోతుంది కాబట్టి ఫోర్ యూ కామన్ తీసేయండి ఫోర్ యూ కామన్ తీసేస్తే ఇక్కడ ఫోర్ ఫోర్లో ఒకసారి పోయింది యూ స్క్వేర్లో యూ ఒక యూ పోయింది కాబట్టి ఇంకో యూ ఉంది యూ ప్లస్ చూడండి ఫోర్లో ఎయిట్లో ఫోర్ టూ టైమ్స్ పోయింది టూ ఆల్రెడీ యూ కామన్ తీసేసాం కాబట్టి యూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఫోర్ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫోర్ యూ అయినా జీరో అవ్వచ్చు లేకపోతే లేదా యూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫోర్ యూ జీరో అయితే యూ యూఈక్వల్ టు ఎంత అయింది జీరో బై ఫోర్ సో యూ యూఈక్వల్ టు జీరో లేదా యూ ప్లస్ టూ జీరో కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ అందుకని ఈ బహుపతి శూన్యాలు ఏమొచ్చాయంటే జీరో మైనస్ టూ వచ్చాయి జీరో మైనస్ టూ జీరో సాఫ్ ది పొరనామియల్ మనకు వచ్చాయి వీటిని తీసుకుని మన మా మన పద్ధతి ప్రకారం ఈ శూన్యాలకి గుణకాలకి మధ్య ఉండే సంబంధాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఓకే ఓకే ఇప్పుడు మనం క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం ఆఫ్ యూ యొక్క శూన్యాలు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు జీరో కామా మైనస్ టూ అంటే మనం ఆల్రెడీ జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన శూన్యాలు కనుక్కున్నాం జీరో మైనస్ టూ మనకు ఆల్రెడీ వచ్చాయి వాటిని రాశాను ఇప్పుడు చూడండి శూన్యాల మొత్తం శూన్యాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎందుకంటే మొదటి శూన్యం ఆల్ఫా రెండవ శూన్యం బీటా అంటే శూన్యాల మొత్తం ఏమవుతుంది ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బేటా అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బేటా ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ మైనస్ టూ సమ్ మైన మొత్తం అంటే ఏం చేయాలి రెండు శూన్యాలని మనం కలపాలి అంటే జీరో ప్లస్ మైనస్ టూ జీరో ప్లస్ మైనస్ టూ ఏమవుతుంది మనకి మైనస్ ఏ అవుతుంది అంటే జీరోకి ఒక నెంబర్కి జీరో కలిపితే మళ్ళీ మనకి అదే సంఖ్య వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ మైనస్ టూని మనం ఏం చేయాలి భిన్న రూపంలో రాయాలి ఎందుకంటే శూన్యాల మొత్తం మనకు సూత్రం తెలుసు మైనస్ బి బై ఏ అంటే దీన్ని మనం మైనస్ బీ బై ఏ రూపంలోకి దీన్ని మార్చాలి మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే దీన్ని భిన్న రూపంలో మార్చాలి మైనస్ టూ బై వన్ కింద మార్చుకున్నాం ఇప్పుడు మనకి మైనస్ బి బై ఏ అంటే ఇక్కడ బి ఇక్కడ బి రావాలి బి అంటే ఇక్కడ మనకి ఎయిట్ అంటే ఎయిట్ రావాలి కానీ ఇక్కడ టూ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ భిన్నంలో ఉండే లవహారాల రెండింటినీ కూడా నాలుగుతో ఇంటూ చేద్దాం ఇంటూ ఫోర్ చేద్దాం ఎందుకంటే ఓ భిన్నంలో ఉన్న లవహారాలని ఒకే సంఖ్యతో గుణించిన ఒకే సంఖ్యతో భాగించినా దాని విలువ మారదు కాబట్టి దీన్ని ఇంటూ ఫోర్ చేయండి ఇంటూ ఫోర్ చేస్తే ఏముంది ఫోర్ టూస్ ఎయిట్ బై ఫోర్ వన్స్ ఫోర్ చూడండి మైనస్ ఎయిట్ బై ఫోర్ ఇప్పుడు మనకి మైనస్ ఎయిట్ ఎయిట్ అంటే బి మైనస్ ఎయిట్ కాబట్టి మైనస్ బి ఇక్కడ ఏ ఏ అంటే ఏంటి ఫోర్ ఫోర్ అంటే ఏ చూడండి కరెక్ట్గా మైనస్ బి బై ఏ సరిపోయింది అంటే మైనస్ బి బి అంటే ఏంటి ఇక్కడ మనకి ఇది యూల్లో ఉంది ఎక్స్ల్లో ఉంటే ఎక్స్ అని రాసేవాళ్ళం ఇది యూల్లో ఉంది కాబట్టి మైనస్ యూ గుణకము బై బై ఇక్కడ చూడండి ఫోర్ ఫోర్ అంటే ఏంటి యూ స్క్వేర్ గుణకం బై యూ స్క్వేర్ గుణకం అంటే ఇక్కడ మనకి ఈ ఇచ్చినటువంటి బహుపతి యూల్లో ఉంది కాబట్టి యూల్లో రాస్తాం అదే ఎక్స్లో ఉందనుకోండి మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం శూన్యాల లబ్ధం కనుక్కుందాం ఓకే ఇప్పుడు మనం శూన్యాల లబ్ధం కనుక్కుందాం శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బేటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే జీరో బేటా అంటే మైనస్ టూ కాబట్టి జీరో ఇంటూ మైనస్ టూ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బేటా ఈజ్ ఈక్వల్ టు జీరో ఇంటూ మైనస్ టూ సో జీరో ఇంటూ మైనస్ టూ ఏమైపోతుంది జీరో ఎందుకంటే జీరోతో ఏ సంఖ్యని మనం ఇంటూ చేస్తే ఆటోమేటిక్గా జీరో వచ్చేస్తుంది ఇప్పుడు ఈ జీరోని మనం ఏం చేయాలి అంటే మనం భిన్న రూపంలోకి మారుద్దాం అంటే ఏం చేయొచ్చు జీరో బై వన్ జీరో బై వన్ ఇప్పుడు దీన్ని మనం మనకి తెలుసు మనకి శూన్యాల లబ్ధం అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి సిబైఏ సిబైఏ రావాలి అంటే స్థిరపదము బై యూ స్క్వేర్ కొనకొని రావాలి అంటే ఎక్స్ఎస్ స్క్వేర్ గుణకం రావాలి ఇక్కడ యూలో ఉంది కూడా యూ స్క్వేర్ గుణకం రావాలి కాబట్టి ఇక్కడ మనం ఈ జీరోని ఈ జీరో లావహారాలు రెండింటినీ కూడా ఇంటూ ఫోర్ చేయండి జీరో ఫోర్స్ జీరో బై ఫోర్ వన్స్ ఫోర్ జీరో బై ఫోర్ జీరో బై వన్ అన్నా జీరో బై ఫోర్ అన్నా ఒకటే ఇప్పుడు చూడండి ఈ జీరో ఆటోమేటిక్గా సి అయిపోయింది ఈ ఫోర్ ఏమైంది ఏ అయింది సి బై ఏ అంటే స్థిర పదము బై స్థిర పదము బై కానిస్టెంట్ టర్మ్ బై యూ స్క్వేర్ గుణకం ఇక్కడ యూ స్క్వేర్ కొనకం ఎందుకని రాసామంటే మామూలుగా అయితే ఎక్స్ స్క్వేర్ గుణకం రాస్తాం ఎక్సల్లో ఉంటే కానీ ఇక్కడ మనకి ఈ బహుపతి యూ చెరరాశిగా ఉంది కాబట్టి యూ వేరబుల్గా ఉంది కాబట్టి యూ స్క్వేర్ కొనకం అంటే కోవిషంట్ ఆఫ్ యూ స్క్వేర్ కానిస్టెంట్ టర్మ్ బై కోషన్ ఆఫ్ యూ స్క్వేర్ ఓకే ఇక్కడతో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వశ్చన్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పుకుందాం టీ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ ఇది మనకి ఇచ్చినటువంటి బహుపతి ఈ బహుపదిలో చిర ఎలా ఉంది అంటే మనకు టీల్లో ఉంది కాబట్టి దీనికి మనం పేరు పెట్టాలి అంటే ఏం పెట్టాలి టీ సో టీ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకునేము ఎప్పుడు శూన్యాలు కనుక్కోవాలన్నా సరే ఆ ఇచ్చినటువంటి బహుపతిని మనం ఏమనుకోవాలి జీరో అనుకుని ఏబీసీని మనం గుర్తించాలి వర్గ బహుపతి అయితే ఎప్పుడీ సేమ్ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి టీ స్క్వేర్ యొక్క గుణకం ఏ అంటే టీ స్క్వేర్ కోఫ్షంట్ మనం ఏకైనా తీసుకుంటాం వన్ టీ స్క్వేర్ టీ స్క్వేర్ ఏ వన్ అలా ఇక్కడ చూడండి టీ లేదు చూడండి బి ఎంత అంటే జీరో సి సి అంటే స్థిరపదం సి ఎంత అంటే మైనస్ ఫిఫ్టీన్ ఈ మూడు రాసుకోండి నెక్స్ట్ టీ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ ఇచ్చుకోండి జీరో ఇప్పుడు టీ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ జీరో అయినప్పుడు ఇక్కడ బీ జీరో అయిపోయింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీ జీరో బీ జీరో అయినప్పుడు మనం ఏ ఇంటూ సీ తీసుకోవడం ఆ స్ప్లిట్ చేయడం అవన్నీ అవసరం లేదు మనకి ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలోకి దీన్ని మార్చుకుంటాం చెప్పుకొని ఆల్రెడీ బీ జీరో అయితే ఎప్పుడూ కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలోకి మార్చుకోవాలి ఏబీసీని మూడు ఉంటే కారణాంక పద్ధతి ఫాలో అవ్వాలి ఒకవేళ సి జీరో అయితే డైరెక్ట్గా చలరాశిని మనం కామన్ తీసుకోవాలి ఈ మూడు పద్ధతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీని ముందు లెక్క మనం ఆల్రెడీ చేసాం ఫోర్త్ ప్రాబ్లం ఆల్రెడీ చేసాం అందులో సి జీరోగా ఉంది కాబట్టి యూని కామన్ తీసుకుని చేసాం ఇక్కడ మనకి బీ జీరో అయింది బి జీరో అయినప్పుడు మనం దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా రాయాలి ఇక జాగ్రత్త చూడండి టీ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ స్క్వేర్ కింద రాయాలి ఇప్పుడు నైన్ ఉందనుకోండి మనం ఏం చేస్తాం త్రీ స్క్వేర్ రాస్తాం ఫోర్ ఉంటే టూ స్క్వేర్ రాస్తాం ట్వంటీ ఫైవ్ ఉంటే ఫైవ్ స్క్వేర్ రాస్తాం కానీ ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ మనం దేని స్క్వేర్ కింద రాయలేం కాబట్టి రూట్ ఫిఫ్టీన్ స్క్వేర్ని రాసుకోవాలి రూట్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు దానికి వర్గమూలం లేకపోతే దాన్ని స్క్వేర్గా రాయలేకపోతే అంటే దాని పెర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే దాన్ని రూట్ మోడల్లో రాసేసుకోవడమే రూట్ ఫిఫ్టీన్ స్క్వేర్ అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఫిఫ్టీన్ సరిపోతుంది ఓకే ఇప్పుడు మనకి చూడండి ఏ సూత్రంలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు దీని మీద ఈ మోడల్ క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో క్వశ్చన్ చేసాం ఇప్పుడు చూడండి ఏ అంటే టీ బి అంటే రూట్ ఫిఫ్టీన్ కాబట్టి ఏం రాయొచ్చు మనం టీ ప్లస్ రూట్ ఫిఫ్టీన్ ఇంటూ

అంటే మొత్తం మీద మనకు శూన్యాలు ఏమొచ్చాయంటే మైనస్ రూట్ ఫిఫ్టీన్ ప్లస్ రూట్ ఫిఫ్టీన్ మనకి జీరోస్ ఏమొచ్చాయి అంటే మైనస్ రూట్ ఫిఫ్టీన్ ప్లస్ రూట్ ఫిఫ్టీన్ మనకి జీరోస్గా వచ్చాయి ఇప్పుడు మనం మళ్ళీ క్వశ్చన్ మనం కంటిన్యూ చేద్దాం శూన్యాలు మొత్తం కడదాం శూన్యాలు మొత్తం మనకి ఏమి రావాలి మైనస్ బిబై ఏ రావాలి సరిపోవాలి అలాగే శూన్యాల లబ్ధమేమో సిబై ఏకి సరిపోవాలి అలా రెండు సరిపోయే లేదో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం పిఆఫ్ టీ యొక్క శూన్యాలు అల్ఫా కామా బేటాయిజు కోల్ టూ ఆ రెండు శూన్యాన్ని మనం ఒకటి ఆల్ఫా అనుకుంటాం ఒకటి బేటా అనుకుంటాం అల్ఫా కామా బేటాయిజు కోల్ టూ మైనస్ రూట్ ఫిఫ్టీన్ కామా రూట్ ఫిఫ్టీన్ ఆల్రెడీ ఇప్పుడే మనం చేసాం మనకు శూన్యాలు మనకేమొచ్చాయి మైనస్ రూట్ ఫిఫ్టీన్ రూట్ ఫిఫ్టీన్ ప్లస్ రూట్ ఫిఫ్టీన్ ఓకే ఆ రెండు శూన్యాలు రాశాం ఇప్పుడు మనం శూన్యాలు మొత్తం కనుక్కుందాం శూన్యాలు మొత్తం ఆల్ఫా ప్లస్ బేటా బేటాయిజు కోల్టు ఆ రెండు శూన్యాన్ని కలిపేయండి ఫస్ట్ శూన్యం ఆల్ఫా రెండవ శూన్యం బేటా ఆల్ఫా ప్లస్ బేటా ఈ రెండు జీరోస్ని మనం కలపండి అంటే ఈ రెండు కలిపితే ఏమవుతుంది మైనస్ ప్లస్ సేమ్ ఉన్నాయి ఆటోమేటిక్గా జీరో మనకి ఎందుకంటే మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ యాడ్ చేస్తే జీరో సో మైనస్ ప్లస్ రెండు కలిపితే జీరో అయిపోయింది ఇప్పుడు మనం ఈ జీరోని ఏం చేయాలి భిన్న రూపంలో రాయాలి జీరో బై వన్ ఇప్పుడు మనకి ఏంటి మనకి తెలుసు శూన్యాల మొత్తం ఫార్ములా ఏంటి మైనస్ బి బై ఏ ఇది మైనస్ బి అవ్వాలి ఇది ఏ అవ్వాలి కాబట్టి ఇక్కడ జీరో నో ప్రాబ్లం ఏ వన్ సరిపోయింది చూడండి కాబట్టి దీన్ని మనం మైనస్ జీరో కింద రాసుకోవచ్చు మైనస్ జీరో అయినా ప్లస్ జీరో అయినా ఒకటే కాబట్టి నో ప్రాబ్లం సో ఇది ఏమైందంటే మైనస్ బి అనుకోండి ఇది ఇది ఏ అనుకోండి అంటే బి జీరో మైనస్ జీరో అన్న జీరో అన్న ఒకటే సో కాబట్టి మనం ఇది ఏం చేయొచ్చు జీరోని ఏం రాయొచ్చు అంటే ఇది మనకి టీలో ఉంది కాబట్టి టీలో ఉంది కాబట్టి ఏం రాస్తామంటే మైనస్ టీ గుణకము బై మైనస్ టీ కోషన్ట్ బై కోషంట్ ఆఫ్ టీ బై ఏ ఏ అంటే ఏంటి టీ స్క్వేర్ టీ స్క్వేర్ కోషన్ టీ స్క్వేర్ గుణకం టీ స్క్వేర్ గుణకం ఇక్కడ మీకు చిరరాశు చూసుకోండి జనరల్గా మనం బహుపదుల్ని ఎక్స్ల్లో ఉంటాయి అప్పుడప్పుడు మనకి వేరే చరరాశులుగా కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ టీ చరరాశుగా ఉంది ఆ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే ఇప్పుడు మనం శూన్యాల లబ్ధం కనుక్కోవాలి ఓకే ఇప్పుడు మనం శూన్యాల లబ్ధం కనుక్కుందాం శూన్యాల లబ్ధం ఆల్ఫా బేటా ఆల్ఫా ఇంటూ బేటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంతా మైనస్ రూట్ ఫిఫ్టీన్ బేటా అంటే రూట్ ఫిఫ్టీన్ కాబట్టి మైనస్ రూట్ ఫిఫ్టీన్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ ఇలా జాగ్రత్తగా ముందు మన సింబల్స్ ఇంటూ చేయండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ ఫిఫ్టీన్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ రూట్ ఫిఫ్టీన్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ రూట్ ఫిఫ్టీన్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ ఏమైపోతుంది మనకి ఫిఫ్టీన్ అయిపోతుంది రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఏ ఆల్రెడీ మనకు తెలుసు రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఎప్పుడూ కూడా ఏ అయిపోతుంది కాబట్టి మైనస్ ఫిఫ్టీన్ అయింది కాబట్టి దీన్ని మనం భిన్న రూపంలో రాద్దాం మైనస్ ఫిఫ్టీన్ బై వన్ చూడండి మనకి శూన్యాల లబ్ధం ఏమవ్వాలి మనకి సిబై ఏ అవ్వాలి చూడండి సిబై ఏ సరిపోయింది చూడండి మైనస్ ఫిఫ్టీన్ అంటే సి సరిపోయింది చూడండి అలాగే ఇక్కడ వన్ వన్ అంటే ఏంటి ఏ సరిపోయింది చూడండి సిబై ఏ అంటే మైనస్ సారీ ఇక్కడ సరిపోయింది చూడండి సిబై ఏ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ అంటే ఏమిటి స్థిరపదము బై ఏ అంటే ఏంటి టీ స్క్వేర్ గుణకం మనం మామూలుగా అయితే ఏం చేస్తామంటే స్థిరపదము బై ఎక్స్ స్క్వేర్ గుణకం రాస్తాం ఇక్కడ స్థిరపదము బై టీ స్క్వేర్ గుణకం ఓకే ఇక్కడ ఎందుకంటే టీచర్ రాసిగా ఉంది కాబట్టి ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఈ విధంగా ఈ ఫార్ములాకి ఈక్వల్గా సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం సిక్స్త్ క్వశ్చన్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం సిక్స్త్ క్వశ్చన్ చెప్పుకుందాం త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఫోర్ ఇది మనకి ఇచ్చినటువంటి బహుపతి ఇది మనకి ఎక్స్ చరరాశిగా ఉంది కాబట్టి దీనికి ఏం పేరు పెడదాం పిఆఫ్ఎక్స్ సో పిఆఫ్ ఎక్స్ ఇజ్ కూడా త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకున్నాము మీరు శూన్యాలు ఎప్పుడు కనుక్కోవాలన్నా సరే ఆ బహుపదిని మనం సున్నాకి సమానం చేయాలి జీరోకి ఈక్వల్ చేసుకొని ఏబిసి వాల్యూస్ రాసుకోండి వర్గ బహుపతి అయితే ఏబీసీ మూడు వాల్యూస్ ఉంటాయి కాబట్టి మూడు రాయండి చూడండి ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత ఏ కాబట్టి ఏజ్ ఈక్వల్ త్రీ అలాగే ఎక్స్ గుణకం చూడండి బి బి అంతా మైనస్ వన్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ వన్ సి అంటే స్థిరపదం సిజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ముందు ఏబీసీలు మూడు కూడా రాయండి తర్వాత ఏం చేస్తాం ఇక్కడ ఏబీసీ మూడింటికి వాల్యూస్ ఉన్నాయి మూడింటికి వాల్యూస్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ మెథడ్ అంటే కారణాంక పద్ధతి మనం ఫాలో అవ్వాలి కాబట్టి బి తీసుకుందాం బి అంతా మైనస్ వన్ అలాగే ఏ ఇంటూ సీ తీసుకుందాం ఏ ఇంటూ సీ అంటే త్రీ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ కాబట్టి ముందు మనం రెడీ చేసుకున్నాం బి ఏ ఇంటూ సీ రెడీ చేసుకున్నాం అంటే ఇప్పుడు మనం ప్లస్ చేస్తే మైనస్ వన్ రావాలి ఇంటూ చేస్తే మైనస్ ట్వెల్వ్ రావాలి ముందుగా చెప్పారు ముందు ఎప్పుడు కూడా మీరు ఇంటూ చూసుకోండి అని చెప్పారు ట్వెల్వ్ని ఎలా రాయొచ్చు ఫోర్ త్రీస్ ట్వెల్వ్ రాయచ్చు చూడండి ఫోర్ త్రీస్ రాయొచ్చు సిక్స్ టూస్ రాయచ్చు ట్వెల్వ్ వన్స్ రాయొచ్చు కానీ ఇక్కడ ఫోర్ త్రీస్ రాసుకుంటే అప్పుడు ఆ ఫోర్ త్రీ యాడ్ చేసినప్పుడు మనం మైనస్ వన్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏం చేద్దాం ఫోర్ త్రీ తీసుకుంటున్నాం జాగ్రత్తగా చూడండి ఫోర్ త్రీస్ ట్వెల్వ్ సరిపోయింది కానీ మనకు మైనస్ రావాలి మైనస్ రావాలి అంటే ఈ రెండు నెంబర్లోని ఏదో ఒక నెంబర్కి మైనస్ పెట్టాం ఏ నెంబర్కి మైనస్ పెట్టాలి అంటే ఇక్కడ బి చూసుకోవాలి బి మైనస్ అయితే పెద్ద నెంబర్కి మైనస్ పెట్టుకోవాలి చూడండి అంటే ఫోర్కి పెట్టుకోండి మైనస్ ఫోర్ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్ త్రీస్ ట్వెల్వ్ సరిపోయింది అలాగే మైనస్ ఫోర్ త్రీ యాడ్ చేయండి మైనస్ ఫోర్ త్రీ యాడ్ చేస్తే మైనస్ వన్ సరిపోయింది చూడండి కాబట్టి మనకి నెంబర్లో సెట్ అయిపోయింది సెట్ అవ్వగానే మనం ఏం చేయాలి ఇచ్చినటువంటి బహుపతిని మళ్ళీ రాసుకొని త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో రాసుకుని త్రీ ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ని ఏం చేయాలంటే స్పిట్ చేయాలి ఎలా స్పి స్పిట్ చేయాలి ఎలా విడగొట్టాలి అంటే ఇక్కడ ఏ నెంబర్లు వస్తే ఆ నెంబర్లుగా విడగొట్టుకోవాలి అంటే ఏం చేద్దాం మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఇక్కడ మనకు మైనస్ ఫోర్ త్రీ వచ్చాయి కాబట్టి మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ రకంగా మనం దీన్ని స్పిట్ చేస్తాం స్పిట్ చేసిన తర్వాత ఫస్ట్ టూ టర్మ్స్ని అండర్లైన్ చేసుకోండి సెకండ్ టూ టైమ్స్ అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ రెండింటిలోనే ఏం కామన్ వస్తుంది ఎక్స్ కామన్ వస్తుంది ఇంకేమి రాదు త్రీ ఫోర్లో పోయే నెంబర్ లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్లోనే ఎక్స్లోని ఎక్స్ పోతుంది కూడా ఎక్స్ కామన్ తీయండి ఎక్స్ కామన్ తీస్తే ఇంకా ఎక్స్ తీసేస్తాం ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ తీసాం కాబట్టి ఇంకా ఎక్స్ ఉంది సో త్రీ ఎక్స్ అది ఎక్స్ తీసాం కాబట్టి మైనస్ ఫోర్ ఇప్పుడు మీరు ఇంటూ చేయండి కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ కామన్ తీయడానికి ఏమి లేదు కాబట్టి వన్ కామన్ తీయండి ఏమి లేకపోతే వన్ కామన్ తీసుకోవాలి త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ జియో అంటే యాజ్ ఇట్ స్టీజ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ రెండింటిలోనూ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ తీయండి త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ తీస్తే త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఎక్స్ ఇక్కడ వన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో లేదా ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ అయినా జీరో అవ్వచ్చు లేదా ఎక్స్ ప్లస్ వన్ అయినా జీరో అవ్వచ్చు ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ జీరో అయితే సో త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ అలాగే ఇక్కడికి వద్దాం ఎక్స్ ప్లస్ వన్ జీరో అయితే ఎక్స్ ప్లస్ వన్ జీరో అయితే ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ కాబట్టి మనకి ఈ మూ శూన్యాలు ఏమొచ్చాయి అంటే ఫోర్ మైనస్ వన్ జీరోస్ ఏమొచ్చాయి జీరోస్ ఆఫ్ ది పొలాంబిల్ ఏంటి అంటే ఫోర్ బై త్రీ అండ్ మైనస్ వన్ ఈ రెండు మనకు శూన్యాలు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ శూన్యాలకి ఈ గుణకాలకి అంటే ఏబీసీలకి మధ్యలో ఉండే సంబంధాన్ని ఇప్పుడు మనం చూపించాలి ఓకే మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకే ఇప్పుడు మనం క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం పిఆఫ్ ఎక్స్ యొక్క శూన్యాలు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ కామా ఫోర్ బై త్రీ మనకి రెండు శూన్యాలు వచ్చే చూడండి మైనస్ వన్ ఫోర్ బై త్రీ ఈ మైనస్ వన్ మన ఆల్ఫా కింద అనుకోండి ఫోర్ బై త్రీని బేటా అనుకోండి ఆ రెండు శూన్యాలు ఓ దాని ఆల్ఫా అనుకోండి ఓ దాని బేటా అనుకోండి మీ ఇష్టం ఏది ఆల్ఫా ఏది బేటా అనుకున్నా నో ప్రాబ్లం ఓకే శూన్యాలు మొత్తం కడతాం శూన్యాలు మొత్తం ఆల్ఫా ప్లస్ బేటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ ఫోర్ బై త్రీ ఈ మైనస్ వన్ ఫోర్ బై త్రీ మనం యాడ్ చేయాలి యాడ్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటినీ కూడా మనకి భిన్న రూపంలో రాసుకోండి అంటే మైనస్ ఫోర్ మైనస్ వన్ని మైనస్ వన్ బై వన్ ప్లస్ ఫోర్ బై త్రీ ఇక్కడ క్రాస్ పద్ధతి అయినా ఫాలో అవ్వండి లేదా ఎల్సిఎం అంటే కాసా కట్టుకున్న మీరు ప్లస్ చేసుకోండి మీ ఇష్టం ఎలాగైనా పర్వాలేదు అక్కడ క్రాస్ ఎలా చేస్తాం ఈ లెవెన్తో ఈ హారాన్ని ఇంటూ చేయాలి చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వన్ ఇంటూ త్రీ త్రీ మొదటి భిన్నంలో ఉన్న లెవన్తో రెండో భిన్నంలో ఉన్న హారాన్ని ఇంటూ చేయాలి వన్ ఇంటూ త్రీ చూడండి ఇద క్రాస్ క్రాస్ చేయాలన్నమాట వన్ ఇంటూ త్రీ త్రీ ప్లస్ అలాగే ఈ క్రాస్ చేయాలి ఫోర్ ఇంటూ వన్ ఫోర్ బై అంటే ఈ క్రాస్ ముందు ఫస్ట్ ఎప్పుడు కూడా మొదటి బిన్నంలో లవన్తో రెండో బిన్నంలో హారాన్ ఇంటూ చేయాలి ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఎంబర్ వేసుకుంటారు మళ్ళీ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ తర్వాత హారము ఇంటూ హారం చేయాలి డినామినేటర్ ఇంటూ డినామినేటర్ వన్ ఇంటూ త్రీ త్రీ అంటే ఫైనల్గా మైనస్ త్రీ ప్లస్ ఫోర్ ఎంత అంటే వన్ బై త్రీ మనకు వన్ బై త్రీ వచ్చింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వన్ బై త్రీ అంటే ఇప్పుడు మనకి ఇదేమి రావాలి మైనస్ బి బై ఏ రావాలి శూన్యాల మొత్తం మైనస్ బి బై ఏ సూత్రం కాబట్టి మైనస్ నెంబర్ ఉండాలి కాబట్టి దీన్ని మైనస్ ఆఫ్ మైనస్ వన్ కింద రాసుకోండి బై త్రీ మైనస్ ఆఫ్ మైనస్ వన్ బై త్రీ చూడండి మైనస్ వన్ అంటే ఏంటి ఇక్కడ బి మైనస్ వన్ అంటే బి ముందు మైనస్ ఉంది సో ఇస్ దీస్ మైనస్ బి చూడండి త్రీ త్రీ అంటే ఏంటి ఏ కరెక్ట్గా సరిపోయింది చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు బి బి అంటే ఏంటి మైనస్ ఎక్స్ గుణకము బై బై త్రీ త్రీ అంటే ఏంటి ఏ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే ఫైనల్గా మైనస్ ఎక్స్ కొనుకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం మైనస్ బీ బై ఏకి కరెక్ట్గా అది సరిపోయింది ఏ క్వశ్చన్లోనైనా శూన్యాల మొత్తం మైనస్ బీ బై ఏకి సరిపోతుంది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మనం శూన్యాల లబ్ధం కనుక్కుందాం ఓకే ఓకే ఇప్పుడు మనం శూన్యాల లబ్ధం కనుక్కుందాం శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇన్ టు బేటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంతా మనకు మైనస్ వన్ ఇంటూ బీటా ఫోర్ బై త్రీ లబ్ధం అంటే ఏంటి ఇంటూ అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కాబట్టి ఇక్కడ మనం ఇంటూ ఎలా చేస్తాము దీన్ని కూడా భిన్నంలాగా చేసుకోండి ఫ్రాక్షన్ చేసుకోండి మైనస్ ఫోర్ వన్ బై వన్ ఇంటూ ఫోర్ బై త్రీ ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చాలా ఈజీ గుణకారం చాలా ఈజీ లవాన్ని లవంతో ఇంటూ చేస్తాం హారాన్ని హారంతో ఇంటూ చేస్తాం ముందు సింబల్స్ ఇంటూ చేయండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ బై అలాగే నెక్స్ట్ హారం ఇంటూ హారం వన్ ఇంటూ త్రీ సో మైనస్ ఫోర్ బై త్రీ వచ్చింది మనకి శూన్యాల లబ్ధం ఎప్పుడు ఏమి రావాలి సి బై ఏ రావాలి వచ్చిందో లేదో చూద్దాం ఇక్కడ సి రావాలి చూడండి మైనస్ ఫోర్ సి కరెక్ట్గా సరిపే చూడండి అలాగే ఇక్కడ త్రీ ఏ రావాలి ఏ కరెక్ట్గా సరిపోయి చూడండి కరెక్ట్గా సిబై అంటే సిబైఏ సరిపోయింది అంటే సి అంటే ఏమిటి స్థిరపదము అంటే కానిస్టెంట్ బై ఏ ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కొనకమ్మ స్థిరపదము బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం యొక్క అని రాసినా కూడా పర్వాలేదు ఎక్స్ఎస్ స్క్వేర్ యొక్క గుణకం అని రాయండి ఎక్స్ స్క్వేర్ గుణకం అని రాసినా పర్వాలేదు ఓకే ఇక్కడితో మనకి ఈ సిక్స్త్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎక్కడితో మనకి ఈ వీడియో కంప్లీట్ అయ్యింది మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఎక్ససైజ్ త్రీ పాయింట్ త్రీలో సెకండ్ అండ్ థర్డ్ ఈ టూ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ ఫస్ట్ సిక్స్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పర్టికులర్గా ఈ వీడియో మాత్రం లో ఉండే క్వశ్చన్స్ మాత్రం రెండు మూడు సార్లు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం అంతవరకు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ